ఇటీవలి కాలంలో వైవాహిక బంధానికి ఎవరు విలువ ఇవ్వడం లేదన్న విషయం తెలిసింది నిండు నూరేళ్ల పాటు ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటామని ఎలాంటి కష్టం వచ్చినా పాలు పంచుకుంటామని ప్రమాణం చేసి ఏడడుగులు నడిచి మూడు మూడు బంధంతో ఒకటైన వారు చివరికి పరాయ వ్యక్తుల మోజులో పడిపోయి కట్టుకున్న బంధాన్ని కాలరాసిన ఘటనలు నేటి రోజుల్లో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి నేటి రోజుల్లో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో వైవాహిక బంధాలు అర్ధాంతరంగానే ముగుస్తున్నాయి ఏకంగా కట్టుకున్న వారిని పిల్లలను వదిలేసి పరాయి వ్యక్తులు మోజులో పడిపోయి చివరికి కాపురంలో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంతోమంది ఇటీవలి కాలంలో ఇలాంటి తరహా సంఘటనలు కోక్కలుగా వెలుగులోకి వస్తున్నాయి ఇక్కడ ఇలాంటిదే జరిగింది ఓ మహిళ పొరిగింటి వ్యక్తి మాయలో పడిపోయి చివరికి భర్త పిల్లలను కాదని అతనితో పారిపోయింది దీంతో ఎంతగానో మనస్తాపం చెందిన భర్త బలోన్ మరణానికి పాల్పడ్డాడు ఈ దారుణమైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్ జిల్లా నివాసి అయిన కవిందర్ గురుగ్రామ్లో ఓ గ్రామంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు ప్రైవేట్ కంపెనీలో పనిచేయడంతో పాటు క్యాబ్ నడుపుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు అయితే ఇటీవలే అతని భార్య అయినా పొరిగింటి వ్యక్తి రామ్ వీర్తో కలిసి పారిపోయింది భార్య కనిపించకపోవడంతో కవిందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు రామ్ వీర్తో కలిసి రీనా పారిపోయిందన్న విషయాన్ని తేల్చారు భార్య చేసిన పనికి కవిందర్ తీవ్ర మనస్తాపం చెందాడు భార్య ప్రాణంగా బ్రతికిన అతను చివరికి భార్య వేరొకరితో పారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు చివరికి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్ను గమనించిన సోదరుడు సంతోష్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్ నిర్ధారించారు కవిందర్ సోదరుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు